అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారిని మా ఇంట్లో అలంకరించిన విధానాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను ఈసారి అమ్మవారి ముఖాన్ని కూడా నేనే తయారు చేసే మహద్భాగ్యం నాకు కలిగింది ఈరోజు జగన్మాత అయిన ఆ మహాలక్ష్మీదేవి కథని తెలుసుకుందాం మహాలక్ష్మి అనగానే పాలసముద్రంలో పుట్టిందని మాత్రమే మనకి తెలుసు దాని వెనుక ఉన్న కథ దేవి భాగవతంలో ఇలా చెప్పబడింది పరాశక్తి నుంచి ఆవిర్భవించిన మహాలక్ష్మి పంచశక్తులలో మూడవది ఆమె నారాయణునికి పత్ని అయి ఆశ్రయించిన వారికి అఖండమైన సర్వసంపదలను అనుగ్రహిస్తుంది ఈమెయే వైకుంఠంలో మహాలక్ష్మిగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతోంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి రూపలక్ష్మి వంటి అనేక నామాలతో ప్రకాశిస్తూ విష్ణువక్షస్థలంలో నిత్య నివాసిని అయ్యింది స్వర్గలక్ష్మిగా ఉన్న ఈ అంశయే దుర్వాసుని శాపవసాన స్వర్గానికి దూరమై దేవేంద్రులాతుల చేత శ్రీ శ్రీమహావిష్ణువు యొక్క సంకల్పబలం వల్ల క్షీరసాగర కన్యగా ఆవిర్భవించింది తేజస్సునకు మాంగళ్యానికి కాంతికి శాంతికి సుఖాలకు ప్రధాన దేవత ఈ లక్ష్మీదేవి తనను ఆశ్రయించిన వారికి చేతనే సర్వ సంపదలను అనుగ్రహింపగల శక్తి ఆమెది ఆ లక్ష్మీదేవి వేదవాక్కులలో భగవన్నామములలో గోపుచ్చములో వృక్షములో ఏనుగు కుంభస్థలంలో శంఖంలో ముత్యములలో స్త్రీల సీమంత ప్రదేశములో సత్యవాక్కులో అగ్నిహోత్రములో సూక్ష్మరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇలాంటి స్థానాలను ఆదరించి గౌరవించి పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తిరస్కరించిన వారికి కష్టాలు తప్పవు ఒకనాడు దుర్వాసముని వైకుంఠంలో శ్రీమహావిష్ణువును పూజించి ఆయన ధరించిన పుష్పమాలను లక్ష్మీప్రసాదంగా స్వీకరించి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో స్వర్గలోకంలో ప్రవేశించాడు తనకు ఆతిథ్య సత్కారాలను సమర్పించిన ఇంద్రునికి లక్ష్మీప్రసాదమైన పుష్పమాలను కానుకగా ఇచ్చాడు ఇంద్రుడు ఆ పుష్పమాలను విలాసంగా తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు స్పర్శకు కలత చెందిన ఆ ఏనుగు ఆ మాలను తొండంతో లాగి నేలపై పడవేసి పాదాలతో త్రొక్కి చిన్నాభిన్నం చేసింది తానిచ్చిన పుష్పమాల తన ఎదుటే ఇలా విధ్వంసం కావడానికి కారుడైన ఇంద్రునిపై దుర్వాస మహర్షి ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజ్యభ్రష్టుడివై పొమ్మని శప్పించాడు ఇంద్రుడు స్వర్గరాజ్యలక్ష్మికి దూరమై కొండల్లో కోణల్లో సంచరించసాగాడు అలా సంచరిస్తూ దేవేంద్రుడు తన కష్టాలు తీరే ఉపాయం చెప్పమని దేవగురువైన బృహస్పతిని కోరాడు బృహస్పతి సూచనపై జగన్మాతను సేవించి ఆమె అనుగ్రహం పొందాలని ధ్యాన నిముగ్నుడయ్యాడు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కూడా తన భర్తకు స్వర్గరాజ్యాన్ని ప్రాప్తింపచేయవలసినదిగా లక్ష్మీదేవిని ప్రార్థించింది వారి మొరలు విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించగా ఇంద్రునికి మళ్లీ స్వర్గరాజ్యం లభించింది లక్ష్మీదేవికి నిలయమైన మంగళకరమైన పవిత్ర పదార్థాలను అవమానించరాదు అసత్యం పలికే చోట స్త్రీని గౌరవింపలేని చోట భర్త నెదిరించి పలికే ఇల్లాళ్లున్న చోట తన సంతానంలో కొందరి పట్ల పక్షపాత దృష్టితో ప్రవర్తించే తల్లి ఉన్న చోట వేద విప్రులను పతివ్రతలను బాధించే చోట యజ్ఞ నింద జరిగే చోట లక్ష్మీదేవి నిలువదని వ్యాసభగవానుడు భాగవతంలో వివరించారు లక్ష్మీదేవికి చెంచల స్వభావం ఉన్నట్టు చెప్తారు దానికి కారణం ఏమిటంటే మధురమనోజ్ఞమైన నారాయణుడిపై అనురాగం పెళ్ళుబుకడం వలన లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువసేపు నిలబడదు అందువలనే ఆమెకు చెంచల అనే పేరు వచ్చింది ఆమె అనురాగమే ఆమెకు ఆ తెచ్చిపెట్టింది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుడిని మనసులో నిలుపుకోవాలి ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉంటాడో అప్పుడు లక్ష్మీదేవి కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు కాబట్టి ఆ భగవంతుడిని సదా మన మనసులోనే నిలుపుకోవాలి మరో మంచి వీడియోతో సిరిప్రదన్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు